రేపు అక్టోబర్ 3న సుప్రీంకోర్టులో ఏం జరగబోతుంది? నాయుడు తప్పు చేస్తాడా? నాయుడు ఒక మాట అన్నాడు అంటే ఎంతో దాని వెనక బ్యాక్గ్రౌండ్ వర్క్ చేశాకే అంటాడు. మరి నాయుడు తప్పు చేశాడు అన్నట్టుగా సుప్రీంకోర్టు మాట్లాడిందా? అవును అని చెప్పేసి వైసీపీ వాళ్ళు, ఇంకొంతమంది పెయిడ్ జర్నలిస్టులు బ్యాచ్ వాగుతూనే ఉన్నారు. నిజమేంటి? కొంచెం బుర్ర పెట్టి మాట్లాడుకుందాం. సుప్రీంకోర్టు జడ్జీలకు సంబంధించి మనం వాళ్ళు ఎక్కడ కొంచెం ఒక్క మాట కూడా తప్పు కానొద్దు, ఓకే? బట్ మన ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది కాబట్టి నిజాలేంటి మాట్లాడుకుందాం. ఫస్ట్ పాయింట్, నెయ్యి కల్తీ జరిగిందని చెప్పింది ఎవరు? దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ఈ డైరీ ప్రొడక్ట్స్ అన్నిటి మీద కూడా రీసెర్చ్ చేయడం కావచ్చు, టెస్ట్ చేయడం కావచ్చు, ఫైనల్ ర్యాంక్ అది అన్న చెప్పే విధంగా నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు గుజరాత్ సుప్రీం ఇంకా ఇప్పుడు కోర్టులు ఉన్నాయి. లోయర్ కోర్టు, సెషన్స్ కోర్టు, ఆ తర్వాత జిల్లా కోర్టు, ఆ తర్వాత వచ్చేసి హైకోర్టు, ఇవన్నీ తేరపై ఫైనల్ సుప్రీంకోర్టుకి వెళ్తాం. అవునా? సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిందంటే అది ఫైనలా కాదా? అదే ఈ నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు. దానిని బేస్ చేసుకునే చంద్రబాబు ఆ మాట అనటం జరిగింది. అది కూడా కోర్టు అన్నట్టుగానే మాట్లాడదాం. ఎప్పుడో జూలైలో వస్తే సెప్టెంబర్ 18 ఎందుకు చెప్పారు? జూలైలో ఎప్పుడు వచ్చింది? 22న ఆనాడు ఉన్నటువంటి ఈవో శ్యామలరావు గారికి నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు వాళ్ళు ఇది పలాంటి రిపోర్ట్ అంటే ఇన్డెప్త్గా మాకు ఇవ్వండి అని చెప్పేసి అంటే 23వ తారీఖు ఇచ్చారు. 23వ తారీఖు తిరుమల తిరుపతి దేవస్థానం వెబ్సైట్లో ఉంది. 24న నేను నా ఓన్ ఛానల్లో వీడియో కూడా ఇచ్చాను. ఆ తర్వాత కొంతమంది పేపర్లు కూడా మెన్షన్ చేశారు. అయితే నెయ్యి కల్తీ అయిందని, లడ్డుల్లా కల్తీ నెయ్యిని వాడారని మెన్షన్ చేశారు. జనరల్గా నెయ్యి కల్తీ అంటే ఏంటి? ఏదన్నా జంతు కొవ్వులు కలిస్తేనే కల్తీ, అంతకుమించి వేరే ఆల్టర్నేటివ్ కల్తీ చేయాలంటే. ఈలోపు మరల ఆలయాల తిరుమల తిరుపతి దేవస్థానంలో చేసినటువంటి శాంతి హోమాలు అవన్నీ చేశారు, క్లీనింగ్ ప్రాసెస్ అంతా చేశారు. అసలు ఎక్కడికి సప్లై అవుతుంది, అంతకుముందు ఎప్పుడు సప్లై చేశారు, అండ్ దీనికి సంబంధించి శాంపిల్స్ ఎలా తీసుకున్నారు ఏంటి? దానికి సంబంధించి ఆల్రెడీ 4 సభ్యులతో డాక్టర్ స్వర్ణలత, డాక్టర్ మాధవన్, డాక్టర్ సురేంద్రనాథ్ అండ్ డాక్టర్ కృష్ణ విజయభాస్కర్ రెడ్డి 4 సభ్యులతో కమిటీ కూడా చేశారు. వాళ్ళు విచారణ చేస్తూనే ఉన్నారు. అండ్ ఏ శాంపిల్స్ ఏవంటే ఏఆర్ డైరీ, ఆ ఏఆర్ డైరీ వాళ్ళకి సంబంధించి ఒక్కసారి మనం క్రాస్ చెక్ చేసుకుందని చెప్పేసి అనుకోవటం, ఇంటర్నల్గా ఈఓ వాళ్ళతో రిమైనింగ్ వాళ్ళతో మాట్లాడటం, చంద్రబాబు నాయుడు ఇవన్నీ జరిగిన తర్వాత ఫైనల్లీ అరౌండ్ 1.5 మంత్ తర్వాత క్లారిటీ వచ్చింది తప్పు జరిగింది అని. అప్పుడు స్వామివారి భక్తుడిగా ఉన్న విషయాన్ని ప్రజలు చెప్ప చంద్రబాబు నాయుడు బాధ్యత. గత పాలకులు ఇచ్చినటువంటి దుర్మార్గం ఏంటి? బయట 300 రూపాయలకి అసలు డాలరనే రాదు, ఈ 300 రూపాయలకి నీ ఇస్తానంటే వీళ్ళు తీసుకున్నారు. ఎలా తీసుకున్నారు అసలు? ఎలా ఇస్తారు అసలు? అండ్ జరిగినటువంటి అపచారం ఏదైతే ఉందో దాని సమస్య చెప్పొద్దా? అదే చంద్రబాబు నాయుడు చేశాడు. తర్వాత ఆయన దీని మీద స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంని వేశారు. రిపోర్ట్స్ ఎప్పుడు వచ్చింది ఏంటి అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇప్పుడు క్రాస్ చెక్ చేసి తెలిసింది ఏంటిది? ఏఆర్ డైరీ నుంచి అయితే ఆ నెయ్యి వచ్చిందో, ఆల్రెడీ వచ్చినటువంటి 4 ట్యాంకర్లు వాడేశారు. ఇంకో 4 ట్యాంకర్లను ఆపి వెనక పంపుతూ ఆ శాంపిల్స్ ఎందుకు ల్యాబ్కి పంపారు? ఆల్రెడీ వాడిన దాని తాలూకు క్వాలిటీ బాగాలేదన్నట్టు రిపోర్ట్స్ వచ్చాయి కాబట్టి, జనరల్ ఫీడ్బ్యాక్ వచ్చింది కాబట్టి. క్లియరా? ఇక్కడ ఇప్పుడు వచ్చింది కూడా సేమ్ అదే బ్యాచ్, అదే క్వాలిటీతో వచ్చింది. అంటే ఆల్రెడీ వాడింది, ఇప్పుడు వాడకుండా వెనక పంపింది, రెండు సేమ్. సో వాడకుండా వెనక పంపిన దాని నుంచి వచ్చిన వాల్యూసే కదా కల్తీ అని తేలింది, జంతు అవశేషాలను తేలింది. అలాంటప్పుడు వాడిన దానిలో వచ్చేసి అదే అన్నట్టు కదా. ఇంత చిన్న లాజిక్ సుప్రీంకోర్టు జడ్జిలు ఎలా మిస్ అయ్యారు? మీరు ఆల్రెడీ లడ్డూలు వినియోగంలో వాడారంటున్నారు కదా, దానిని టెస్ట్ చేశారా? సార్ ఆ లడ్డూలలో కలిసి అంటున్నారు కదా, ఆ లడ్డూలు టెస్ట్ చేశారా? ఎలా ఎలా ఈ మాట అన్నారో నాకు అర్థం కావట్లేదు. కొంతమంది వాళ్ళందులో జడ్జిలు ఒకళ్ళు వచ్చేసి జగన్మోహన్ తరఫున గతంలో కేసులు వాదించారు ఆయన చెప్పేసి అన్నారు. వాళ్ళు వాదించినా వాదించకపోయినా ఒకవేళ వాదించారని అనుకుంటే నాట్ బిఫోర్ మీ అని చెప్పేసి వేరే వాళ్ళు బెంచ్ మీదకి వెళ్ళలేదు. అలా వెళ్ళలేదంటే మేబీ వాదించి ఉండకపోవచ్చు ఆయన. సో ఇప్పుడు విషయం ఏంటి మాట్లాడుకోవాల్సింది? దేవుడిని రాజకీయాల్లోకి లాగొద్దు అన్నారు. దేవుడిని రాజకీయాల్లోకి లాగారా? దేవుడికి ఏం జరిగింది ఏంటనేది బయట చెప్పారా వీళ్ళు? సుప్రీంకోర్టు జడ్జి ఎందుకు ఈ విషయం మిస్ అవుతున్నారు? చంద్రబాబు నాయుడు అనబడే వ్యక్తి
తను ఏ పని చేసినా తన తప్పు లేకుండా చూసుకుంటాడు. ప్రాక్టికల్గా మాట్లాడు, ఇన్ కేస్ అందులో ఏదైనా కొంచెం తేడాగా ఉంది అనుకున్నప్పుడు ఆయన మీద రాకుండా చూసుకుంటాడు. కొంతమంది నచ్చకపోతుంది బట్ ప్రాక్టికల్గా మాట్లాడుకుంది, ఆయన మీద రాకుండా చూసుకుంటాడు. అటువంటి ఒక సీఎంగా ఉండి ఒక మాట అన్నాడు అంటే కోట్ల మంది భక్తులకు సంబంధించినటువంటి విశ్వాసాలకు చెందింది తెలిసి కూడా అన్నాడు అంటే అందులో ఎంత క్లారిటీ ఉంటే ఆ మాట అని ఉంటాడా? ఆయన ఇక్కడ దేవుని రాజకీయాలకు తీసుకొచ్చాడా? గతంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు చేసిన దుర్మార్గాన్ని చెప్పాడా? అండ్ మిగతా ఆలయాలు కూడా, భారతదేశంలో మిగతా ఆలయాలు కూడా ఒక్కసారి మీరు క్రాస్ చెక్ చేసుకోండి, మీకు సప్లై చేస్తున్న వాళ్ళు ఎవరు, వాటి దాని యొక్క క్వాలిటీ ఎంత అని చెప్పి సేవతో దేశం అలర్ట్ చేశాడు. ఆయన తిరుమల తిరుపతి దేవస్థానం జరిగిన తప్పిది ఇంకెక్కడ జరగకూడదు అనుకున్నాడు ఆయన. అందులో రాజకీయం ఏముంది? రెస్పాన్సిబిలిటీ. అది ఈ ఏఆర్ డైరీ ఉంది కదా, దానికి సంబంధించిన క్రాస్ చెక్ చేస్తుంటే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ సిట్ చేస్తారు కదా, దానిలో కూడా తేలుతుంది ఏంటంటే ఆల్రెడీ ఏఆర్ డైరీకి సంబంధించి దాని యొక్క టర్న్ ఓవర్ జనరల్గా తిరుమలకి నెయ్యి సప్లై చేయాలన్నప్పుడు వాళ్ళ క్వాలిఫికేషన్లో గతంలో వాళ్ళ టర్న్ ఓవర్ 200 కోట్లు ఉండాలి పర్యాణం, అది తగ్గించారు. వారికి ఎక్స్పీరియన్స్ ఇదిగో 2 సంవత్సరాలు ఉండాలి, దాన్ని తగ్గించారు. వాళ్ళ యొక్క ప్రొడక్షన్ కెపాసిటీ ఇదిగో 2 లక్షల లీటర్లు ఉండాలి, దాన్ని తగ్గించారు. అసలు తగ్గిట కదా, అసలు అవసరం లేదన్నారు. అది సో ఎక్కడెక్కడ రూల్స్ మార్చి వాళ్ళకి అన్నింటికి ఉండేలా చేసి నెయ్యి సప్లై తీరా. ఇందాక చెప్పాను కదా, రీచెక్ చేసిన తెలిసింది ఏంటంటే ఈ ఏఆర్ డైరీకి అసలు అంత కెపాసిటీ లేదని, తిరుపతిలో ఉన్నటువంటి ఒక వైసీపీ నాయకుడి డైరీ నుంచి ఆ నెయ్యి వస్తుందని తెలిసింది. ఎంత ఘోరం చూడండి. అసలు ఈ వైసీపీ వాళ్ళ పాపాలు అన్నీ ఇన్ని కావండి, ఇవన్నీ కూడా రేపు తేల సుప్రీంకోర్టు తేలతాయి. ఎందుకు? తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి కోర్టు చెప్పింది మీరు ఏ బేస్ మీద ఆల్రెడీ వాడిన లడ్డూలలో కల్తీ కలిసిందని ఎలా చెప్పారు? మీరు లడ్డూని శాంపిల్ పంపకుండా, ఆల్రెడీ వాడిన నెయ్యిని శాంపిల్ పంపకుండా మీరు ఎలా చెప్పారు అసలు? సరే మేము చెప్పాల్సి మేము చెప్తున్నారు, సో ఇప్పుడు నేను చెప్పిన వర్షంలో చెప్తే సరిపోయింది, ఇంతకంతకు పెట్టలోకి ఏం లేదు. జడ్జిలు కూడా అర్థం కావాలి, చంద్రబాబు నాయుడు అన్న వేరే వ్యక్తి మీద స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ అంటే హడావుడి చేశారు, అసలు అందులో ఏం ప్రూఫ్లు ఉన్నాయని అప్పుడు అరెస్ట్ చేసి లోపల పెట్టారు. అండ్ అందులో ఏం ప్రూఫ్ ఉందని చెప్పేసి ఆనాడు సిఐడి చీఫ్ ఉన్నటువంటి సంజయ్ కానీ అండ్ పన్వల్ సుధాకర్ రెడ్డి అతను కానీ దేశమంతా కూడా ప్రెస్ మీట్ మీద ప్రెస్ మీట్లు ఎందుకు పెట్టారు? ఆయన తప్పు చేసిందని చెప్పి తేల్లా, సరైన సాక్ష్యాలు అయినా సరే చంద్రబాబు తప్పు చేశాడు తప్పు చేశాడు. ఈరోజు చంద్రబాబు నాయుడు వ్యక్తి దగ్గర రిపోర్ట్లు అన్నీ పెట్టుకొని అప్పుడే నా మాట అన్నాడు వీళ్ళు తప్పు చేశారు అని. ఎంత డిఫరెన్స్ అండి అసలు? ఈజ్ ఇట్ బోత్ ఆర్ సేమ్? కాదు, బోత్ ఆర్ డిఫరెంట్. చంద్రబాబు నాయుడు దగ్గర ఉన్న జెన్యున్ రిపోర్ట్, గతంలో ఈ వైసీపీ దగ్గర అసలు రిపోర్టే లేదు, అసలు నోటి మాట. ఇప్పుడు చెప్పండి, సుప్రీంకోర్టు జడ్జిలు ఆలోచించే ఆ రకంగా అన్నారా, లేదన్నప్పుడు నిజంజాలు అన్నీ కూడా దేశానికి తెలియని చెప్పేసి వాళ్ళు కూడా ఆ రకం మాట్లాడారా? సరే రేపు 3 తారీఖు ఇదే తెలియదు, మన మాటకున్న నిజాలు ఏవైతే ఉన్నాయో ఇదే రేపు 3 తారీఖు కూడా సుప్రీంకోర్టు తేలుతాయి. అప్పుడు సుప్రీంకోర్టు జడ్జిలు కూడా రియలైజ్ అవుతారు నిజమే కదా, ఇంత చిన్న లాజిక్ మనం ఎట్లా మార్చాము అని.